ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైన సమస్య గురించి మాట్లాడదాము. బట్టతల, ఇది ఒక మేజర్ ప్రాబ్లం అయిపోయింది సొసైటీలో. చాలామంది ఈ బట్టతలతోటి కాన్ఫిడెన్స్ తగ్గిపోయి చాలా బాధపడుతున్నారు. చాలామంది అయితే ఫంక్షన్స్కి, ఒకేషన్స్కి వెళ్ళటానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు. బట్టతల వల్ల చాలా యంగ్ ఏజ్లో వాళ్ళు కూడా వయసు పెద్దవాళ్ళలాగా కనపడతారు. అందుకని ఇది ఒక మేజర్ సమస్యగా మారింది. బట్టతలకి చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి, కానీ ఎంత తొందరగా మీరు ట్రైకాలజిస్ట్ని విజిట్ చేస్తే అంత తొందరగా మీకు రిజల్ట్స్ వస్తాయి. బట్టతల ట్రీట్మెంట్ ఫస్ట్ చేయాల్సింది డర్మటాలజిస్టే ఈజ్ అ రైట్ ట్రైకాలజిస్ట్ అని మీకు తెలియాలి. స్కిన్ స్పెషలిస్ట్లోనే హెయిర్ ఒక భాగం అయ్యేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో డర్మటాలజిస్ట్ అయిపోయినాక మేము హెయిర్ గురించి కూడా చదువుతాం కాబట్టి గో టు ద రైట్ స్పెషలిస్ట్. చాలామంది క్వాక్స్ దగ్గరికి వెళ్తున్నారు. వేరే వేరే స్పెషాలిటీ చేసిన వాళ్ళు హెయిర్ స్పెషలిస్ట్ అని వాళ్ళని ప్రమోట్ చేసుకోవటము సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎక్కువగా జరుగుతున్నాయి. దాంతో చాలామంది పేషెంట్స్ ఇట్లాంటి తప్పుడు ట్రీట్మెంట్స్ తీసుకుని సఫర్ అవుతున్నారు. సో ఫస్ట్ గో టు ద రైట్ పర్సన్. సో గో టు అ ట్రైకాలజిస్ట్. ట్రైకాలజిస్ట్ నథింగ్ బట్ అ డర్మటాలజిస్ట్ ట్రైన్డ్ ఇన్ ట్రైకాలజీ. సో ఎండి ఆర్ డిప్లొమా ఇన్ ట్రైకాలజీ ఆఫ్టర్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, డర్మటాలజీ అండ్ ట్రైకాలజీ డిగ్రీ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు మీకు తప్పకుండా కరెక్ట్ సలహా ఇస్తారు. సో ఫస్ట్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 6 వరకు బట్టతల వెరైటీస్ ఉంటాయి. గ్రేడ్ 1 అంటే ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్, మనకు అంత తెలియకపోవచ్చు. గ్రేడ్ 1తో చూస్తే మనకి బట్టతల ఉంది అని కూడా అర్థం కాదు. గ్రేడ్ 1 గ్రేడ్ 2 స్టేజెస్లో ట్రైకోస్కోపీ అని చేస్తాము. దాంతో బట్టతల స్టార్ట్ అయిందా లేదా అనేది మాకు అర్థమవుతుంది. మీకు కూడా మేము చూపించగలుగుతాము దట్ మీకు బట్టతల స్టార్ట్ అయింది అని. ఎటువంటి వాళ్ళు గ్రేడ్ 1 గ్రేడ్ 2లో డర్మటాలజిస్ట్ ట్రైకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వాలి? వాళ్ళ ఫాదర్కి, గ్రాండ్ ఫాదర్కి బట్టతల ఉంటే, లేదంటే వాళ్ళ మదర్ బ్రదర్స్కి, మేనమామలకి బట్టతల ఉంటే తప్పకుండా మీరు మీకు బట్టతల స్టార్ట్ అవుతుందో లేదో అనేది ట్రైకాలజిస్ట్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 స్టేజ్లోనే తెలుసుకునే ఛాన్స్, ట్రైకోస్కోపీ చేయించుకుని తెలుసుకునే ఛాన్స్ ఉంది. తొందరగా తెలుసుకోవటం వల్ల లాభాలేంటి? మనం గనక బట్టతల తొందరగా తెలుసుకుంటే మనకి ప్రొసీజర్స్ అవసరం ఉండవు. బట్టతల ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండటానికి మెడిసిన్స్, సొల్యూషన్స్, ట్రీట్మెంట్స్, హోమ్ యూజ్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇస్తే అవే షాప్లో కొనుక్కుని ఇంట్లోనే వాడుకోవచ్చు. పెద్ద ప్రొసీజర్స్ అవసరం ఉండవు. బట్ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3కి ప్రోగ్రెస్ అయ్యే వాళ్ళందరికీ తప్పకుండా ట్రీట్మెంట్స్ అవసరం వస్తుంది. సో పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్, మైక్రో నీడ్లింగ్ ట్రీట్మెంట్స్, ఈ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో రిజల్ట్స్ చాలా బాగుంటాయి. బట్టతలకి మా క్లినిక్స్లో నాన్ ఇన్వేసివ్ టెక్నాలజీతో ఈ పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ అండ్ మైక్రోనీడ్లింగ్ టెక్నాలజీస్ తోటి వి గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్. పేషెంట్ని వారానికి ఒకసారి, నెలకు ఫస్ట్ 1 మంత్ పిలుస్తాము, తర్వాత 15 రోజులకు ఒకసారి పిలుస్తాము. మొత్తం ట్రీట్మెంట్ 3 నెలలు అవుతుంది. సో సర్జరీ లేకుండా నాన్ ఇన్వేసివ్ టెక్నాలజీ తోటి ఈ ప్రొసీజర్ చేస్తాము. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ అంటే ఏంటి? మీ ఓన్ రక్తం కొంచెం తీసుకుని దాంట్లో నుంచి ప్లేట్లెట్ని సపరేట్ చేసి ఆ ప్లేట్లెట్స్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మీ ఓన్ హెయిర్ ఫాలికల్స్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తాము. దీని వలన ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఎటువంటి వారైనా కూడా వాళ్ళ ఓన్ రక్తం నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్సే ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఎటువంటి వాళ్ళలో పిఆర్పి పనిచేయదు? స్మోకర్స్, అంటే సిగరెట్ కానీ చుట్ట కానీ తాగే వాళ్ళలో పిఆర్పి పనికిరాదు. ఇఫ్ యూ వాంట్ గుడ్ హెయిర్, ప్లీజ్ క్విట్ స్మోకింగ్. ఇది కూడా నా రిక్వెస్ట్. మీకు హెయిర్ కావాలి అంటే ఈ హ్యాబిట్స్ ఉండకూడదు. అండ్ బట్టతల అనేది సివియర్గా అయినప్పుడు ఓరల్గా కూడా కొన్ని స్ట్రాంగ్ ట్యాబ్లెట్స్ ఇస్తాము. తర్వాత సర్జరీ అవసరము అనుకునే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్, ఎఫ్యూఈ, ఎఫ్ఈటీ టెక్నిక్స్ ఉంటాయి. ఈ టెక్నిక్స్తో సర్జరీస్ చేయించుకుంటారు. బట్ సర్జరీస్ అయినాక కూడా బట్టతల ప్రోగ్రెస్ అవుతుంది. సో ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఊడిపోవచ్చు, కానీ మిగతా హెయిర్ ఊడిపోతుంది కాబట్టి అయినా కూడా మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్, ఏ సొల్యూషన్స్ వాడితే బట్టతల మళ్ళీ ప్రోగ్రెస్ కాకుండా ఉంటుందో అని ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాక కూడా వాళ్ళని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత కూడా పిఆర్పి చాలా ఎఫెక్టివ్ అని ప్రూవ్ అయింది. ఆ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ బాగా థిక్గా హెల్దీగా రావడానికి పిఆర్పి హెల్ప్ఫుల్ అవుతుంది. మైక్రో నీడ్లింగ్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే,
మనం మైక్రో నీడ్లింగ్ ప్రొసీజర్ చేసినప్పుడు కొంచెం అక్కడ మైక్రో ఇంజరీ క్రియేట్ చేస్తాం స్కాల్ప్ మీద. దానివల్ల బాడీ ఏమని ఫీల్ అవుతుందంటే అక్కడ ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా ఫీల్ అయ్యి ఇట్ విల్ సెండ్ లాట్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ వైటమిన్స్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ సప్లై టు ద ట్రీటెడ్ ఏరియా. సో మైక్రో నీడ్లింగ్ వల్ల కూడా దెర్ ఇస్ మోర్ హెయిర్ గ్రోత్. సో ఈ రెండు ప్రొసీజర్స్ కనుక మనం చేసుకుంటే గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3 అప్పుడే చేసుకుని తర్వాత మేము ఇచ్చిన టాపికల్ మెడికేషన్స్ అవన్నీ కంటిన్యూస్గా వాడుతూ ఉంటే మీరు బట్టతల ఎప్పటికీ పోస్ట్పోన్ చేయవచ్చు. సో బట్టతల అనేది జెనెటిక్ కండిషన్, ఇట్స్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆండ్రోజెనిటిక్ ఎలోపేషియా. అది ఆటోసోమల్ డామినెంట్ జీన్తో వస్తుంది. సో తప్పకుండా మీకు ఫ్యామిలీలో మెటర్నల్ సైడ్ మదర్ సైడ్ కానీ మీ ఫాదర్ సైడ్ కానీ ఫ్యామిలీలో ఉంది బట్టతల అంటే త్వరగా డర్మటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్ని కలిసి మీరు ముందే ప్రికాషన్స్ కనుక తీసుకున్నట్టయితే బట్టతల రాకుండా జాగ్రత్త పడగలరు. సో తప్పకుండా మీకు ఇంకా ఏమన్నా క్వెరీస్ ఉన్నాయి బట్టతల గురించి అంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అట్ డాక్టర్ విమ్లా స్కిన్ హెయిర్ అండ్ లేజర్ సెంటర్స్ అట్ గచ్చిబౌలి అండ్ మెహదీపట్నం. సదా మీ సేవలో.